బ్రిటన్ ప్రధానమంత్రి కన్జర్వేటివ్ పార్టీ అధినేతను ఎన్నుకునే కీలక ఎన్నిక ప్రక్రియ తుదియాంకానికి చేరుకుంది మాజీ ఆర్థిక మంత్రి భారతీయ మూలాలున్న రిషి సునాక్ విదేశాంగ మంత్రి లిజిడ్రస్ల మధ్య పోరు చివరి దశకు దగ్గరైంది సొంత కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు కోసం ఇద్దరు చివరిసారిగా అభ్యర్థించి గురువారం ప్రచారాన్ని ముగ్గించారు లండన్లోని విమ్లేలో చివరి ప్రచార ప్రసంగం సందర్భంగా సునాక్ తన భార్య తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు సునాక్ తండ్రి యశ్వీర్ వైద్యుడి కాగా తల్లి ఉషా ఫార్మసిస్ట్ ఎన్నికల ప్రచారంలో ఈ తుది అంకం నాకు చాలా చాలా ప్రత్యేకం ప్రజలకు సేవ చెయ్యాలని ఈ రంగంలోకి రావటానికి నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు అదిగో ఎదురుగా ఉన్న మా అమ్మా నాన్నలు మాకోసం ఎన్నో త్యాగాలు చేసి కష్టపడిన వారిద్దరికీ కృతజ్ఞతలు కఠోర శ్రమ అచంచల విశ్వాసం కుటుంబ ప్రేమ ఉంటే ఈ గొప్ప దేశంలో ఏదైనా సాధించవచ్చని నేర్పినందుకు మీకున్న ధన్యవాదాలు అంటూ బ్రిటన్ మాజీ మంత్రి ప్రధాని ఎన్నికల అభ్యర్థి రిషి సునాక్ తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు సన్మార్గంలో నడిపించి కష్టపడే తత్వం నేర్పించి కుటుంబం కోసం శ్రమించే అందించారని అన్నారు బుధవారం రాత్రి లండన్లోని వెంబ్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ముగింపు కార్యక్రమంలో రిషి ఈ మాటలు చెప్తున్నప్పుడు ముందు వరుసలో కూర్చున్న ఆయన తల్లిదండ్రులైన డాక్టర్ ఎష్వీర్ ఫార్మసిస్టు ఉషల వైపు కెమెరాలన్నీ మళ్లాయి ఆహుతుల కరతాళ ధ్వనులు చేశారు తర్వాత ఆ పక్కనే కూర్చొని ఉన్న తన శ్రీమతి అక్షతామూర్తి వైపు రిషి దృష్టి మళ్లింది ఇంకే పనిలో పనిగా భార్యను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు అక్షత ఓ అద్భుతమైన ప్రేమమయ సతీమణి అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తారు ఈ సందర్భంగా అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సహా విద్యార్థులైన తమ మధ్య చదువుతో పాటుగా కొనసాగిన ప్రేమ కథను ఆయన గుర్తు చేసుకున్నారు నా జీవితంలో నువ్వెంత ముఖ్యమో నీకు తెలుసు పద్దెనిమిదేళ్ల కిందట హైహిల్స్ వదిలేసి వీపున పాపాయిని మోసే సంచి తగిలించుకున్నావు నీకెంత రుణపడి ఉంటాను అన్నారు భారతీయ సంతతికి చెందిన రిషి తన తుది ఎన్నికల ప్రసంగం చేస్తున్న సమయంలో ఆహుతులు రిషి రిషి అంటూ రాక్ స్టార్ను పిలిచినట్లుగా కేకలు వేశారు గత రెండేళ్లుగా తన భార్యకు పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోయారని రిషీసు సునా కావేదన వ్యక్తం చేశారు భార్య తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు ఈ ఘనమైన దేశంలో సాధించలేనిదంటూ ఏదీ లేదంటూ ముగించారు కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు శుక్రవారం ఓటింగ్ లో పాల్గొనున్నారు సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్ కొనసాగుతోంది శుక్రవారం సాయంత్రం ఐదింటికి ఈ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగిసి సోమవారం బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరన్నది ప్రకటిస్తారు రిషి ప్రత్యర్థిగా బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజట్రస్ పోటీలో ఉన్నారు వీరిద్దరిలో ఎవరు గెలిచారన్నది సోమవారం ఫలితాలను వెల్లడిస్తారు పలు సర్వేల ప్రకారం సునాక్ అంటే ట్రస్ట్ ఈ రేస్ లో ముందున్నట్లు తెలుస్తోంది అనారోగ్య సమస్యల కారణంగా ఎలిజబెత్ రాణి ఈసారి లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కాకుండా స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కోట నుంచి తదుపరి ప్రధాని ప్రకటిస్తారు రాణి ప్రస్తుతం ఈ కోటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు మొత్తానికి లిస్ట్రస్ రిషి సునాక్ లు పోటా పోటీగా తమ ధాటిని ప్రదర్శించి టోరీలను మెప్పించారు ఫలితం ఎలా ఉండబోతోందో తెలియదు కానీ ఈ ప్రచార కార్యక్రమంలో రిషి సునాక్ కు దక్కిన స్పందన మాత్రం అమోఘంగా ఉంది ఈ సందర్భంగా దేశం కోసం ఆహార్ నిశలు శ్రమిస్తానని బ్రిటన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు ఓ కుటుంబంలా మారదాం వాణిజ్యాన్ని కొత్త పుంతల తొక్కిద్దాం మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో నాకిలాంటి సందేహం లేదు అయితే మనం నిజాయితీతో విశ్వసనీయతతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది నా వద్ద కన్జర్వేటివ్ పార్టీ మూలాలు విలువలతో కూడిన సరైన ప్రణాళిక ఉందే నేను మొదటి నుంచి స్థిరంగా చిత్తశుద్దితో చెప్తున్నాను మనం ముందు పరిష్కరించాల్సింది ద్రవ్యోల్బణం అంశాన్ని ప్రజల మద్దతునే ఇది సాధ్యమవుతుంది తక్కువ పన్నులు మెరుగైన ఆరోగ్య వ్యవస్థ సవ్యమైన ఆర్థిక వ్యవస్థ బ్రెగ్జిట్ ఫలాల సంపూర్ణ సద్వినియోగం అభివృద్ధి సమగ్రతల దిశగా పటిష్ట పునాది వేసుకోవడానికి ఇదే మార్గం అని ప్రకటించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అయితే ఈ ప్రచార కార్యక్రమంలో రిషి అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు అందులో జాతి వివక్ష కూడా ఒకటి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రిషిని ఓడించాలని పిలుపునిచ్చారు ఆయన తనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన రిషి సునాక్ అంటే ఆగ్రహంగా ఉన్నారు పైగా భారతీయుడన్న చులకన భావం కూడా ఆయన మాటల్లో కనిపించింది కానీ తనని రిషి సునాక్ మాత్రం ఎన్నడొప్పుకోలేదు ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ఒకవేళ ఓడిపోతే బ్రిటన్లో జాతి వివక్ష ఉందని అందరూ అనుకుంటారని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామి రేంజర్ ఓ వీడియోలో వ్యాఖ్యానించారు రిషి దీనిపైనే స్పందిస్తూ అసలు జాతి వివక్షకు బ్రిటన్లో అవకాశమే లేదన్నారు రిచ్మాండ్ నుంచి టోరీ సభ్యుల తనను ఎంపీగా గెలిపించారని ప్రధాని రేస్లో ఎక్కువ మంది ఎంపీలు తనకే మద్దతుగా నిల్చారని రిషి గుర్తుచేశారు అలాంటప్పుడు జాతి వివక్షకు ఆస్కారం ఎలా ఉంటుందన్నారు బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు సమర్థవంతులు అనే విషయం గురించి చర్చించే క్రమంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయన్నారు బ్రిటన్ ప్రధాని పదవికి లిస్ట్రస్ రిషిసునాక్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి పైగా టోరీ సభ్యులు ఓటింగ్లో పాల్గొని వీరిద్దరిలో ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు దాంతో దేశవ్యాప్తంగా వీరిద్దరి మధ్య బేరేజ్ వేసుకునే కార్యక్రమం కొనసాగింది ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలు విజయ అవకాశాలు ఎక్కువ తేలిందే తొంభై శాతం ఆమె గెలుస్తుందని రిషి సునాక్ కు పది శాతమే అవకాశాలున్నాయని పోల్ సర్వేలు అంచనా వేశాయి రిషి కూడా తాను రేసులో వెనుకంజలో ఉన్నట్లు అంగీకరించారు ఆయన చివరి ఓటు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు ఐదు రౌండ్లు అందరికన్నా ముందున్న రిషి కేవలం ఒక్క తప్పుతో వెనుకపడ్డం మొదలైందని అంటారు విశ్లేషకులు ప్రధాని రేస్ లో ఇప్పటి వరకు ముందంజలోనే ఉన్న రిషి అవకాశాలను ఆ ఒక్క హామీ దెబ్బతీసింది ఆయన ప్రత్యర్థి లిస్టస్ ఇటీవల ఓ హామీ ఇచ్చారు లిస్టస్ తనను గెలిపిస్తే ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే వ్యక్తిగత పన్నుల్లో కోతను విధిస్తారని హామీ ఇచ్చారు అయితే రిషి సునక్ మాత్రం ఫ్రాంక్ ఆలోచించారు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే బెటర్ అని అనుకున్నారు అందుకే ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా వివరించి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే వరకు వ్యక్తిగత పన్నుల్లో కోత విధించే ప్రసక్తే లేదని చెప్పారు వ్యక్తిగత పన్నుల్లో కోత విధించబోనని నేను చెప్పడం ప్రజల ఆదరణ సంపాదించదు నా మాటలు విజయ అవకాశాలను ప్రభావితం చేసినప్పటికీ నిజాయితీగా చేయవలసిందే నేను చెప్పాను అని ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్పారు ఆ చెప్పడమే ఆయన్ను వెనకబడేలా చేసింది